ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటివాడను, నా వలననే నీకు ఫలము కలుగును. హోషేయ 14:8. సరళ వృక్షంతో ప్రభువు తనను తాను పోల్చి మాట్లాడుతున్నాడు. సరళ వృక్షం చిగురిస్తుంది అనే లక్షణం ప్రస్తావించబడింది. ప్రభువుని ఎంత తెలుసుకున్నా ఆయనలో మనకు ఎన్నో నూతన లక్షణాలు తెలుస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే, నీ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమ గురించి వింటున్న కొద్దీ దినదినము నీకు ఆ ప్రేమ ఇంకా కొత్తగా అనిపిస్తూనే ఉంటుంది. దేవునితో జీవించే నీ జీవితమంతా ఆయనను తెలుసుకుంటూనే ఉంటావు. నా ప్రియనేస్తమ, దేవుని గురించి తెలుసుకునే నీ జీవితంలోనే ఆయన ఫలములను దయచేయును. ఫలించువాడు నిత్యము జీవించును. దేవుడి వాక్యాన్ని జీవితంలో సఫలపరచును గాక. ఆమేన్.